హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణి రెసిపీస్. ఇవాళ నేను గోంగూర పప్పు చేస్తున్నాను. ఫస్ట్ నేను కందిపప్పుని ఫ్రై చేస్తున్నాను అండి. దానివల్ల పప్పు బాగుంటుంది, పచ్చివాసన రాదు. ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న తర్వాత నేను అవి క్లీన్ చేసి పెట్టుకున్నాను, కడిగి పెట్టుకున్నాను అండి. కందిపప్పుని, గోంగూర, ఒక టమాటా, చిన్న టమాటా, పచ్చిమిర్చి స్లైస్లుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు కడిగి పెట్టుకున్న వాటర్ పోసి పెట్టుకున్నాం కదండి, అందులో గోంగూర, టమాటా, పచ్చిమిర్చి అన్నీ వేసుకోవాలి. వేసుకొని ఇంకా నేను ఉప్పు కారం ఇప్పుడే వేయనండి, నేను తాలింపు వేసేటప్పుడు వేస్తాను. అలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. తాలింపులో ఉప్పు, పసుపు, కారం అప్పుడు వేస్తే బాగుంటుందండి. ఇప్పుడు జస్ట్ నేను ఇంతవరకు వేసి ఉడకబెట్టేస్తాను. పప్పు బాగా ఉడికిపోయిందండి, గోంగూర కూడా ఉడికిపోయింది. వాటర్ కూడా సరిపోయింది, ఉడికిపోయింది మంచిగా పప్పు. ఇప్పుడు దీన్ని ఎనిపి పెట్టుకున్నాను అండి, మెత్తగా ఎనిపి పెట్టి తాలింపు పెట్టుకుంటున్నాను. తాలింపు కోసం నేను ఘీ తీసుకున్నాను అండి. ఘీలో తాలింపు వేస్తే పప్పు కానీ పప్పుచారు కానీ ఏదైనా చాలా బాగుంటుందండి, రుచి చాలా కమ్మగా ఉంటుంది. పోపులు వేసుకున్నాను. తర్వాత నేను పచ్చిమిర్చి, ఆనియన్, కరివేపాకు తీసి పక్కన పెట్టుకున్నాను, కట్ చేసి పెట్టుకున్నాను అండి. తాలింపులో ఎండుమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, గార్లిక్ని దంచి పెట్టుకున్నాను, అవన్నీ వేసుకున్నాను. అవి వేసుకొని కొంచెం సేపు ఫ్రై అవ్వనివ్వాలండి. నెయ్యిలో పోపు పెట్టుకుంటే చాలా బాగుంటుంది, చాలా కమ్మగా ఉంటుంది. ఇప్పుడు కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం తర్వాత ఇనిపి పెట్టుకున్న పప్పును యాడ్ చేసుకోవచ్చు. ముందుగా పసుపు, ఉప్పు, కారం వేసుకోవాలండి. పప్పులో నేను ఏమీ వేయలేదు కదా. ఇలా తాలింపు పెట్టుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. సరిపడా కారం, పసుపు, ఉప్పు వేసుకోవాలి. చాలా సింపుల్గా అయిపోతుందండి. ఇలా రెగ్యులర్గా పప్పులోనే కారం, ఉప్పు వేసి, పసుపు అన్నీ వేసి ఉడకబెట్టుకుంటారు, అలా కంటే కూడా ఇలా చాలా బాగుంటుందండి. తర్వాత ఎనిపి పెట్టిన పప్పుని కలుపుకోవాలి. నేను కుక్కర్లో ఉడకబెట్టాను కదండి, దాన్ని క్లీన్ చేసి వాటర్ కూడా వేసుకున్నాను. కొంచెం వేసుకోవాలి, వాటర్ ఎక్కువ పట్టదు. అంతే అండి, సింపుల్, చాలా త్వరగా అయిపోతుంది, చాలా కమ్మగా కూడా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి.